హలో, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? నిన్నటి వ్లాగ్కి ఇది కంటిన్యూషను. రోడ్డు సరిగ్గా లేదు, అందుకే వీడియో షేక్ అయింది. ఏమనుకోకండి. కొన్ని చోట్ల రోడ్డు బాగుంది, కొన్ని చోట్ల రోడ్డు సరిగ్గా లేదు, అందుకే మీకు వీడియో చూసింటే నిన్నటి వీడియోలో కూడా ఇలానే వీడియో షేక్ అయిందన్నమాట. ఏమనుకోకండి. ఒకవేళ మీకు బోర్ కొట్టినట్లయితే స్కిప్ చేసేయండి, పర్లేదు. ఇక్కడ నుంచి ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది వాటర్ ఫాల్స్. పచ్చని పొలాలు కనిపిస్తుంటే అందుకు వీడియో తీశాను. ఇక్కడ అంటే వాటర్ ఫాల్స్ దగ్గరలో 1 కిలోమీటర్ అరౌండ్ ఆ ప్లేసెస్ అంతా ఎక్కువ ఫిష్ ఫ్రై చేస్తారు కదా, అవి షాపులు ఎక్కువ ఉన్నాయన్నమాట. వాళ్ళ షాప్ పక్కనే చిన్న పిల్ల కాలువలు ఉంటాయి. చాలా బాగా అనిపించింది నాకైతే, నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చేసాము. చూసారా, వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చేపటికి ఏదో అడవిలోకి వెళ్తున్న ఫీలింగ్ వచ్చిందన్నమాట. ఫైనల్గా వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము. పార్కింగ్ ఏరియాలో బండి పెట్టేసి అక్కడ నుంచి పార్కింగ్ ఏరియా నుంచి జస్ట్ ఒక 200 మీటర్స్ అలా ఉంటుంది అంతే. ఇదేనండి బెరచుక్కి వాటర్ ఫాల్స్. ఎంత బాగుందో కదా. కిందికి వెళ్ళనివ్వట్లేదు, గేట్ క్లోజ్ చేశారు. జస్ట్ ఒక ఏమంటారు, కొన్ని స్టెప్స్ మాత్రమే అలౌ చేసి పూర్తి కిందికి వెళ్ళే వరకు తీయలేదన్నమాట గేటు. మధ్యలో, అంత కిందికి కాదు అంత పైకి కాదు, మధ్యలో గేట్ క్లోజ్ చేసేసారు. వాటర్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు గేట్ క్లోజ్ చేశారు, వెళ్ళనివ్వలేదు కిందికి. చూసారా ఎంత బాగుంది. అక్క పైన నుంచి జస్ట్ ఏదో చెప్తున్నాను కదా, గేట్ క్లోజ్ చేశారు అని. కిందకి వెళ్తున్నాం, ఓపెన్ ఉన్న ప్లేస్ వరకు వెళ్తున్నాం అన్నమాట. చూసారా వ్యూ ఎంత బాగుందో. దీని ఇది బెరచుక్కే కాకుండా ఇంకో వాటర్ ఫాల్స్ ఉంది. ఇక్కడ నుంచి అది 8 కిలోమీటర్స్ ఎంతో వెళ్ళాలంట. అది కూడా వెళ్ళామన్నమాట ఆ రోజే, ఇంకా వచ్చే దారిలో అని చెప్పేసి వెళ్ళాము. ఇక్కడ నుంచి మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేయండి. వాటర్ ఫాల్స్ నుంచి బయలుదేరిపోయామన్నమాట. ఇక్కడ నుంచి గుణచుక్కి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాము. వెళ్ళే దారిలో బోటింగ్ ఉన్నింది, తర్వాత ఫిష్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. వాటర్ వచ్చేటప్పుడు బోటింగ్ది చూసుకోలేదు మేము. వెళ్ళేసి వాటర్ ఫాల్స్కి వెళ్ళేసి వచ్చి తర్వాత చూద్దామనేసి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోయాము. తర్వాత వచ్చే దారిలో బోటింగ్కి అనేవి వెళ్ళాము. బండ్లో కాబట్టి మనకి ఎలా నచ్చితే అలా వెళ్ళొచ్చు. తర్వాత ఇక్కడ ఫిషెస్ అమ్ముతున్నారన్నమాట.
ఏమంటారు వాటర్ ఫాల్స్ ఎక్కువ ఉన్నాయి కదా, అక్కడ నుంచి తీసుకొని వచ్చి వీళ్ళు ఇక్కడ అమ్ముతున్నారన్నమాట. చాలా ఉన్నాయి, చాలా చాలా బాగుంది. ఫిష్ మాత్రం వాళ్ళు ఫ్లేవర్స్ చాలా, ఏది యాడ్ చేస్తారో తెలీదు, మనం చేస్తే మాత్రం అలా రాదు. చూసారా ఎంత బాగుందో. తర్వాత మేము బోటింగ్కి వచ్చాము, మా హస్బెండ్ మీకు హాయ్ చెప్తున్నాడు. ఫస్ట్ టైం అనమాట నేను బోటింగ్కి వెళ్ళింది. ఒకసారి మా పెద్దమ్మ వాళ్ళ ఊర్లో వెళ్ళాను, కానీ అది పెద్ద పడవ ఉంటుంది కదా, అలా వెళ్ళాము. ఇది వాళ్ళు చేపలు పట్టడానికి యూజ్ చేసే తెప్ప కదా, ఇది ఏమో పడిపోతామేమో పడిపోతామేమో అన్నట్టు భయం వేసింది ఫస్ట్ టైం కాబట్టి. కానీ చాలా బాగా అనిపించింది, భయం వేయలేదు. కాకపోతే వాటర్ ఎక్కువ ఉన్నాయన్నమాట, వాళ్ళకి అనడానికి పాపం వాళ్ళకి చాలా ఎనర్జీ ఉండాలి కదా. వాళ్ళకి జనాలు ఎవరు లేరు, అందుకే మమ్మల్ని మీకు ముందర ఒక పడవ కనిపిస్తుందా అక్కడ వరకు తీసుకెళ్లారనమాట. జనాలు ఎక్కువ ఉంటే ఇప్పుడు మేము వెళ్తున్న చోటు వరకే నంట స్టాప్ చేసేసి వెనక్కి తీసుకెళ్తారంట. వాటర్ ఫాల్స్ 5 o'clockకి క్లోజ్ చేస్తారు, అప్పుడు వస్తారంట జనాలు ఎక్కువ. 5 o'clock తర్వాత వస్తారంట, అంతకుముందు జనాలు ఎక్కువ ఉండరు అంటున్నారు వాళ్ళు. వాళ్ళకి మంత్లీ వచ్చేసి 15,000 ఇస్తారంట. గ్రేట్ కదా, వాళ్ళకి ఎంత ఎనర్జీ ఉండాలా. చూసారా ఎంత స్పీడ్గా అతను అనేస్తున్నాడు, ఒకసారి అంటూనే అది తిరిగేస్తుంది స్పీడ్గా. నాకైతే చాలా భయం వేసింది, అంటే నాకు కళ్ళు తిరుగుతాయన్నమాట. అట్లా స్పీడ్గా తిరిగితే వామిటింగ్ అయ్యేది, కళ్ళు తిరగడం అలా అవుతుందన్నమాట. అందుకే నేను ఆల్మోస్ట్ అవాయిడ్ చేస్తాను అట్లాంటివన్నీ. జెయింట్ వీల్ కూడా ఎక్కడ, నేను ఎక్కడన్నా వెళ్తే ఏదన్నా సర్కస్కి అట్లా వెళ్ళినా కూడా ఎప్పుడూ నేను వెళ్ళాను అనమాట, ఎందుకంటే ఇదే నా ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ ఇంకా అక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోతున్నామన్నమాట. అక్కడ మీకు బ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది కదా, అక్కడ నుంచే నిన్న తీసాను, చెప్పాను కదా నిన్న చేపలు పడుతున్నారు అనుకున్నాను, కానీ బోటింగ్ అది అని చెప్పేసి అదే. ఇది చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఎక్కడన్నా వెళ్ళాలి అనుకుంటే బెంగళూరులో ఉన్న వాళ్ళకైతే చాలా దగ్గర అనిపిస్తుంది, ట్రై చేయండి మీరు కూడా. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. నేను ఎప్పుడు వాటర్ దగ్గరికి వెళ్ళినా నేను దూరంగా ఉండి అందరు ఎంజాయ్ చేస్తుంటారు, కానీ నేను మా హస్బెండ్ ఇద్దరం వెళ్ళాము కదా, బాగా ఎంజాయ్ చేసాము. మా బోటింగ్ ఫినిష్ అయిపోయింది, ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నాము. అంటే స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్తున్నామన్నమాట. ఇది అయిపోయిన తర్వాత ఇంకో వాటర్ ఫాల్స్కి వెళ్తామన్నమాట. చూసారా జనాలు ఎక్కువ మంది లేరన్నమాట. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, అక్కడ కూర్చుంటే చిన్న చిన్న చేపలు కనిపిస్తాయి తెలుసా, నిన్న చూపించాను కదా వాటర్ వెళ్ళే రూట్లో. అదే ఇది, వాటర్ ఇంకా ఎక్కువైపోయాయి అన్నమాట. మేము వెళ్ళేటప్పుడు అంత లేవు, వచ్చేటప్పుడు చాలా వాటర్ ఉన్నాయి, అందుకే ఇంకోసారి మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో తీశాను. మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసండి. ఫైనల్గా ఇంకో వాటర్ ఫాల్స్ దగ్గర కూడా వచ్చేసాము. ఈ వాటర్ ఫాల్స్ పేరు వచ్చేసి గున్నచిక్కి వాటర్ ఫాల్స్ అనుకుంటున్నాను. ఇక్కడ ఇంకా అంటే ఆ వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నంత లేదన్నమాట, అందుకే ఇక్కడంతా వాళ్ళు
స్టడీ చేస్తున్నారనమాట. ఇక్కడైతే అనిపించి ఆ వాటర్ ఫాల్స్ కంటే మాకు ఈ వాటర్ ఫాల్సే బాగా అనిపించింది, ఎందుకంటే దగ్గర నుంచి వెళ్ళి చూసిన ఫీలింగ్ వచ్చింది అనమాట. పైనున్నా కూడా అంటే అది కొంచెం దూరం ఉంది, ఇది కొంచెం దగ్గరగా అనిపిస్తుంది అనమాట మనకి చూడడానికి. స్టెప్స్ దిగే స్టెప్స్ ఉన్నాయి, స్టెప్స్ దిగేసి కిందకి వెళ్ళాలన్నమాట. కింద జేసీపీ ఏదో వర్క్ చేస్తుంది అనమాట, అంటే స్టెప్స్ వేయడానికో దేనికో వేస్తున్నారనమాట. ఇక్కడ కరెంట్ అదేమంటారు కరెంట్ వాటర్తో కరెంట్ చేస్తారు కదా, అది కూడా ప్లానెట్ అప్ సైడ్ ఉందన్నమాట. చూసారా ఎన్ని వాటర్ ఉన్నాయో, ఎక్కువ వస్తున్నాయి, అందుకే ఆ పొగ అంతగా వస్తుందన్నమాట. కింద వర్క్ జరుగుతుంది, ఇంతకుముందు ఉన్నిందంట కానీ ఇప్పుడు లేదు కిందకి వెళ్ళడానికి, అందుకే అన్నీ రెడీ చేస్తున్నారు వాళ్ళు. ఇంకా ఫైనల్గా అక్కడ నుంచి వచ్చేసామన్నమాట. బెంగళూరులోకి వచ్చేసేపాటికి 6:30 అలా అయింది ఇంటికి వచ్చేపాటికి. మధ్యలో వర్షం పడుతుంది అనమాట, అందుకే కొంచెం లేట్ అయిపోయింది. 3 డేస్ నుంచి ఇక్కడ ఫుల్ వర్షం పడింది. మేము తర్వాత సండే తర్వాత కూడా ఫుల్ వర్షం పడింది అసలు బెంగళూరులో నైట్ టైము. అందుకే ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు పడదో తెలీదు బెంగళూరులో. ఓకేనండి, ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే బాయ్.